అదృష్టం ఉన్నావు అమ్మా రాధ. ఏమైనా అదృష్టం రాలు. దాని అదృష్టం నా అదృష్టం మండినట్టే ఉంది. అదేమిటే పేరమ్మా సుఖం అంటూ పెళ్లి చేస్తా అలా అంటా? నీకేం తెలిసింది? దీని పెళ్లి కోసం ఎన్ని సంబంధాలు తెచ్చాను, ఎన్ని అగతాను. అయినా దీని దరిద్రం కాకపోతే వచ్చే సంబంధాలని వచ్చినట్టే పోయాయి. ఇదిగో ఈ పెళ్లి సక్రమంగా జరిగితే నా నిద్ర పాలు పోసినట్టు అవుతుంది. సైతల్లిగా చూశానని అప్రదిష్ట నాకు రాకుండా పోతుంది. అమ్మా రాధమ్మ తల్లి, అలంకరించుకున్న వరకు చాలు గాని త్వరగా బగదిగు, అవతల ముహూర్తాన్ని వేడవుతుంది. అమ్మా రాధ, నువ్వు అదృష్టవంతురాలివమ్మా. నేలపాలు కావలసిన పారాణి నీ తాలిపాలు అయిందమ్మా. ఉదయం వెళ్ళి సాయంకాలానికి వస్తాను. ఒకవేళ ఉద్యోగరీత్యా రాకపోవచ్చు కూడా. నీ చిన్నతనంతో రాధ మనసు కష్టపెట్టదు. ఏదో ఇంతకాలం దిక్కులేని పక్షుల నువ్వు హాస్టల్లోను, నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా రోజుకు ఊళ్ళో బ్రతి, అలాంటి మన జీవితాల్లో తల్లిదండ్రులు లేని రాధ ప్రవేశిస్తుంది. ఆమె కంట తడి పెట్టడం మనకు మంచిది కాదు. అలాగే అన్నయ్య, పెళ్ళి అంటే ఏమిటి? పెళ్ళి అంటే అదేరా, ఆ రోజు నువ్వు బొమ్మల పెళ్ళిలో తాళి గట్లా? అవును అది. కాకపోతే అది ఆట, ఇది జీవితం. వస్తున్నా. ఈ మధుపర్కాలను అందుకుని వెంటనే వెళ్ళి మార్చుకుని రావాలండి. ఈ మధుపర్కాలను తీసుకుని అదిగో ఆ పెండు, ఆ పెండు కుమార్తె గారికి అందజేయండి. అమ్మా మీరు వెంటనే వెళ్ళి మధుపర్కాలను మార్చుకుని రండి. అంటే ఆ రోజు నువ్వు బొమ్మల పెళ్ళిలో తాళి కట్టలా? అదేరా అదేరా అదేరా. ఒరే దానికి లేక మనకి చిక్కుండా దట్రా, ఏం ఊరా మలకాడ, సంఘం సమాజం గుడ్డిపోయింది అనుకున్నావంటే చూస్తారేంట్రా, చెప్పేది ఆగండి. పవిత్రమైన ఈ కళ్యాణ మండపంలో అనుకోకుండా ఏర్పడ్డ ఈ బంధం దైవ నిర్ణయం. ఈ బంధాన్ని కాదనే అధికారం మీకు నాకే కాదు, ఆజ్ఞాపించిన దేవుడు కూడా లేదు. ఈ మూడు ముళ్ల బంధం పవిత్రమైనదే అయితే
మాది కట్టిన వాడు పసిమాడైనా ముసలివాడైనా రోగైనా భోగైనా దేవుడైనా రాక్షసుడైనా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఆడది నిజాయితీతో నిలబడి సంఘంతో కలబడి బ్రతకాలి బ్రతికి తీరాలి ఇవన్నీ మీరు చెప్పిన నీతిది మీరు వల్లించిన పురాణాలే కాకా నీకేమైనా పిచ్చి పట్టిందా అవును పిచ్చా పట్టింది మీరే నన్ను పిచ్చడానికి చేశారు మనుషులే కానీ మనుషులేదు కానీ మీరు రాక్షసులుగా మారి నన్ను మాటలతో చంపుతుంది నా సౌచి తల్లి తన సంసార ప్రతిష్ట కోసం నన్ను చంపబోతుంది ఈ మూడు ముళ్ళు లేనంతే కదా అని ఆ పసివాడు కట్టొచ్చో కట్టకూడదో తెలియకపోయినా కేవలం నా మీద జాలితో ఈ దాడి కట్టాడు నాలాంటి నష్టజాతకురాలు ఇలాంటి పరిస్థితుల్లో చావాలి నేను చావకపోయినా నా సౌచి తల్లి నన్ను చంపుతుంది నేను చావుకి భయపడ్డం లేదు కానీ నేను చావను కారణం నా మీద జాలి చూపిన ఈ పసివాణ్ణి అనాథగా బ్రతకనివ్వను ఇతని కోసం ఇతని భవిష్యత్తు కోసం బ్రతుకుతాను అంతేకాదు ఇలాంటి పేరు సంపాదించుకున్న నాకు ఏ ముసలాడో తాడి కట్టి నాకంటే ముందే చచ్చి నేను వితంతువుగా మిగిలి మళ్ళీ మళ్ళీ మీ చేత మాట్లాడిపించుకునే కంటే ఈ పసివాడితో సుమంగుడిగానే నేను జీవితం ముగిస్తాను అనాథలైన మా ఇద్దరిని ఆ భగవంతుడు ఏ ఉద్దేశంతో ఈ మూడుముళ్ళ బంధంతో కట్టేశాడో నాకు తెలీదు కానీ ఆ బలంతోనే నేను ఈ లోకాన్ని ఎదిరిస్తాను నా సాహసానికి ప్రతిఫలం పువ్వులైనా ముళ్ళైనా సంతోషంగా భరిస్తాను ఏమండి ఇక్కడ సీత అనే అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి ఇల్లు కళ్ళు చేసి ఏడాదయ్యిందమ్మా పోనీ ఎక్కడుంటున్నారో తెలుసా ఏమో తెలియదమ్మా వెళ్ళొస్తా ఏమా నీకేమైనా బుద్ధుందా ఇలా బిడ్డలు కానీ రోడ్డు మీద వదిలేగానే సరే ఇది నా బిడ్డ కాదు కాకపోతే నీ మొగుడా భగవాన్ నన్ను క్షమించు ఈ తాళిని దాచకపోతే నన్ను మురళిని ప్రశాంతంగా బ్రతకనిపది లోకం గూడు లేని పక్షిలాగా గమ్యం లేని ప్రయాణం ఎంతకాలం చేస్తావు గూడు లేకపోయినా మనిషికి నీడ ముఖ్యం మురళి రా ఊరు కొత్తలాగా ఉంది గురు మొహం చూస్తే తెలియట్లా ఎవరు లేరనుకుంటారు పాపం మనం ఆదుకుంటే పోలా ఏ
నీ చేతులు ఇనప చేతులా, ఇంకోసారి ఇలాంటి పని చేసావంటే నీ కాళ్ళు చేతులు నిజంగానే విరగొట్టారు. గురువు గురువు మా గురువు గారు చంపేశావు. అయ్య బాబాయ్ దేవుడా, నేను ఎలా బతికాడు? ఈ టాబ్లెట్ రోజుకు 3 చొప్పున 30 రోజులు వాడమని చెప్పు. నొప్పులు వాటంటే అవే తగ్గిపోతాయి. ప్రస్తుతాన్ని వేడివేడిగా టీ తాగించు. జేబులు కట్టు. అయ్యో చచ్చిపోయావా గురు? నేను అప్పుడే చెప్పాను ఆడోడు తొలగిపోవద్దని. నా మాట నావా గురు? నిజంగా చచ్చిపోయాను అనుకున్నా పిచ్చి సన్నాసి? అయితే తాగించానంటే.